కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో సింగసాని విజయభాస్కర్ అలియాస్ బుజ్జి, సింగసాని గురురాజ ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలోని సుమారు 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకులు రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రితీష్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం చేకూరుతుందన్నారు. భూపాల తరఫున వాళ్ళందరూ కూడా చేరడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మళ్ళా తెలుగుదేశాన్ని పూర్వ వైపు కలుగుతూ అత్యధిక మెజార్టీతో మనందరం కూడా గెలుస్తామని కూడా ఒక మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నా. ఈరోజు వైసీపీ వాళ్ళు చూస్తే ఎక్కడ చూసినా భూతాంధాలు అయితేమి, తర్వాత అన్నింటిలో కూడా ఇసుక మాఫియ, అదేవిధంగా మట్టి, ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలకు మౌలిక సదుపాయాలు, వాళ్ళకు అవసరమైన అవసరాలు తీర్చలేకుండా ఉన్నారంటే ఇది అందరూ కూడా ఒక్కసారి మరొకసారి ఆలోచించుకోండి. మళ్ళా ఈ పార్టీకి మీరు ఒక్కసారి ఓటు వేస్తే ఆ రోజు జగన్ గారు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలను, మానవులను అందరినీ కూడా అదక్ పాతాలని చెప్పి వేశారు. మళ్ళా ఈసారి అదేవిధంగా పొరపాటు చేస్తే మన మనుగడకే ముప్పు అవుతుందని అందరికీ కూడా మరొకసారి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ అనుచరులు వాళ్ళు భూతందారు, అదేవిధంగా ఇసుక మాఫియా ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలకు ఏ విధంగా చేయలేదు. మరి హౌసింగ్లో ఎక్కడ ఏమైనా కూడా ఆ రోజు మీరు ఇచ్చిన ఇల్లే కట్టుకున్నాం కదమ్మా, ఎక్కడే కాదు మాకు ఇల్లు లేదన్నారు. ఇంకా ఒక ఏమైనా జగనన్న కాలనీలు కట్టారు మాకు ఇవ్వలేదంటే ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదమ్మా. జగనన్న కాలనీలు కట్టుకున్నారు కానీ వాళ్ళ నాయకులు ఒకసారి 4-5 పంచుకుంటున్నారు, అవి అమ్ముకుంటున్నారు తప్పితే మాకు ప్రజలకు వీలేదని కూడా చెప్పడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన తెలుగుదేశం నాయకుల పేర్లు పెట్టుకొని ఎన్నో ఇల్లు చేసుకొని హౌసింగ్లో చాలా గందరగోళం చేశారు. మళ్ళా మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన ఇంటి ఇల్లు రావాలని అంటే వీళ్ళ పేరు ఎప్పుడో వాళ్ళు తీసేసుకున్నారు. ఆ విధంగా జరిగినాయి. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. మేము తర్వాత తప్పకుండా తెలుగుదేశం అధికారంలో వస్తుంది. వచ్చిన తర్వాత ఇవి ఎక్కడెక్కడ ఇవి జరుగుతున్నాయి ఎంక్వైరీ పెట్టి తప్పకుండా ప్రజలకు అందరికీ తప్పకుండా వాళ్ళకు అందజేస్తామని కూడా ఈ సభాపతి ఆలోచించుకుంటున్నాం. ఎవరైనా పేదవాళ్ళు కానీ మామూలు వాళ్ళు కానీ ఈరోజు ఇల్లు కట్టుకునే దుస్థితి లేదు. ఇసుక కొనాలంటే ఎంత ఉందో మీకే తెలుసు. బంగారం కంటే ఎక్కువ బాగుంటుంది ఈరోజు ఇసుక. అదేవిధంగా మట్టి ఆ రోజు నీళ్ళు చెట్టు కార్యక్రమం పెట్టి చెరువుల పూజ తీసి రైతులకు ఉచితంగా మట్టి పొలాలు కోరు, సారవంతమైన మట్టి పొలాలు కోరుకునేందుకు మేము మా ప్రభుత్వం చేసింది. కానీ ఈరోజు ఆ మట్టి కూడా అమ్ముకొని రైతుల నోట మట్టి కొడుతున్నారు. మరి చేసేదంతా ఇదే. మరి తిరిగి ఈసారి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వము మరి వస్తుంది. మనం కూడా తప్పకుండా గెలుచుకుంటాము. బజార్ వస్తున్న కానీ సైకిల్ గుర్తు చేసి మీరందరూ కూడా మరొకసారి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అన్నయ్య చెప్పినట్టు కూడా ఈరోజు ఈ కుటుంబం పెద్దగైంది. పెద్ద విధంగా వాళ్ళ పెద్దలు రాజకీయంగా నేను కూడా అన్న అన్నాను. 2 రోజులు మాట్లాడితే అన్నకి ఇచ్చిన హామీ ప్రకారం, మా అమ్మగారి ఇచ్చిన హామీ ప్రకారం ఆహ్వానించి మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చిందానికి మీ నమ్మకం నమ్ము చేయమన్న ఇది మీకు సభాపరంగా హామీ ఇస్తున్నాను. అందరూ ఇక్కడ మనందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఇంటికి తనం ఈరోజు ఊరిపోయి ఐకమత్యంగా పల్లె కానీ వార్డు కానీ మున్సిపాలిటీ కానీ మన బంధుత్వం ఉన్న దగ్గర ఖచ్చితంగా మనందరం ఓటు ఎందుకు ఇక్కడ ఈ ప్రభుత్వం చేసిన తప్పులేంటి, మీరు పడిన ఇబ్బందులు ఏంటి, ఆ ప్రభుత్వం కానీ
గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మంచి పనులు ఇప్పుడు ప్రభుత్వం చేసేవి ఇబ్బందులు పడేవి మనం అన్ని ఇంకటి తెలిపాల్సిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పాను, ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కానీ కార్యకర్త కానీ 10 కుటుంబాలు మినిమం మనం చేర్చాలి. ఈరోజు ఉద్యోగ గురురాజన్న ఇద్దరు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ అందరికీ ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు. ఎందుకంటే గతంలో మా ఒకటి చెప్తున్నాం, ఇక్కడ ఉన్న వాటిలో 2 చైర్మన్ పదవులు మన వాళ్ళకే ఇచ్చాం. మేము ఈరోజు ఏమున్నా కానీ మా ఇంట్లో ఏ పదవులు పెట్టుకోలేదు. కుటుంబ పరిపాలన అనేది ఈరోజు వైసీపీ పాలన. ఈరోజు మీరు చూస్తే టీవీ పేపర్లు చూస్తే 1 ఇన్ఛార్జ్ పోయి 2 ఇన్ఛార్జ్ వచ్చాడు. ఎంతమంది ఇన్ఛార్జ్లు అన్ని కుటుంబాలలో ఉన్న పాలనే. అంటే ఈరోజు వాళ్ళ కుటుంబంలో భూ ఆకర్షక మేము గతంలో సవాలు ఇచ్చేస్తే భూముల మీద ఈరోజు వరకు మాట్లాడలేదు. అందుకే ఒకటే చెప్తున్నా, వాళ్ళు సిద్ధం అంటే మేమందరం ఇక్కడ సంసిద్ధం. ఈరోజు ఈ సంసిద్ధం లేదు అంటే భూ ఆకర్షకం పేదవాళ్ళ భూములు ఇచ్చేదానికి మేమందరం ఇక్కడ ఉన్నవాళ్ళందరం బాధ్యత తీసుకుంటున్నాం. వీళ్ళు అవినీతి మీద మేము సంసిద్ధం. మీ అందరికి చెప్తున్నా, భూమిని కోల్పోయిన వాళ్ళకి తిరిగి ఇచ్చేదానికి మేము సంసిద్ధం. ఈరోజు ఇక్కడ మేము ప్రతి ఇంటికి నీళ్ళ కూడా ఇచ్చాం, కానీ కరెంట్ మీటర్ల కోసం 30,000 ఖర్చు పెట్టుకుంటున్నారు ఈరోజు మున్సిపాలిటీలు అందరూ పోయి. దీనికి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ లేదంటే మున్సిపల్ చైర్మన్ కానీ ఈ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఆన్సర్ చెప్పలేదు. అందుకే మేము చెప్తున్నాం, దీనికే మేము సంసిద్ధం. ఎన్ని వాటికి మేము సంసిద్ధం అంటే ఈరోజు మీరు అందరూ ప్రజల్లో గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే పథకాల విషయంలో మాట్లాడితే భవిష్యత్తు గ్యారంటీ అనేసి మీ భవిష్యత్తు కోసం ఒకటి ఏమని అడుగుతున్నాం. ఆడవాళ్ళందరికీ ఆడబిడ్డ అనేది ఈరోజు మీ ఇంట్లో 2 పిల్లలుంటే 1 పిల్లోనే చదివిస్తున్నారు. అందుకే అమ్మఒడిలో 1 పిల్లోని చేస్తున్నారు, 2 పిల్లలు చేయలే. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చూడాల్సింది, యువకులు ఎంతో మంది ఉన్నారు ఈరోజు పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఊరు ప్రతి వీధి లేదంటే ఎక్కడెక్కడ తట్టినామో. ఈరోజు రైతన్నులు పడే కష్ట నష్టాలు చూసాం, ప్రజలు పడే కష్ట నష్టాలు చెప్పారు. నేను ఒక్కటే చెప్తున్నాను మీకు సభాముఖంగా, ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఏనాడు కానీ ఆంధ్రం నడిచిన వాళ్ళు కానీ ఆడపించిన అక్క చెల్లెలు కానీ లేదంటే నన్ను అన్నదమ్ముడు అనుకుని ఆడలు ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళింటి కొడుకైన పెద్దోళ్ళు కానీ గుండెల్లో పెట్టుకొని ఖచ్చితంగా చూసుకుంటారని మీ అందరికీ చెప్తున్నాను. అందుకే మీ అందరికీ ఎన్నోసారి చెప్పాను, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ ఒకటే మాట, నాతో పాటు ఈరోజు నడుస్తున్నారు, పార్టీ కోసం కష్టపడుతున్నారు కార్యకర్తలందరికీ ఒకటే పిలుపు, అందరికీ ఎటువంటి ఇబ్బంది జరిగినా నేను ఉన్నానని మీకు అందరికి చెప్తున్నాను. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకొని మీ ఇబ్బందులు జరిగేవి గవర్నమెంట్ వస్తుంది, బస్ పేరు గెలుస్తున్నాం మీరందరం ఖచ్చితంగా 100 రోజుల్లో మీకు 100 రోజుల్లో చెప్తున్నాను. నేను ప్రజాసభ పెడతాం, ప్రతి ఒక్కరి చొక్కా పెట్టుకొని నిలదీసి మీ ఇంటికి తీసుకొని వచ్చి మీరు నష్టపోయినంతా మీ అందరికి అందజేసే బాధ్యత రాదు అని ఖచ్చితంగా మీ అందరికి చెప్తున్నాను. అందుకే చాలా మంది అడుగుతున్నారు, టీ బండ్ల దగ్గర నుంచి తింటున్నారు, నా భూమి కోల్పోయిందని పేదవాడు చెప్తున్నాడు, కబ్జా అయింది అంటున్నాడు, నా దృష్టికి తీసుకొని వచ్చాడు. పేదోళ్ళు ఇళ్ల స్థలాలు లేవంటున్నారు, ఇల్లు లేదు అమ్మంటున్నారు, రేషన్ కార్డు అమ్ముకుంటున్నారు, పెన్షన్లు పర్సంటేజ్ అమ్ముకుంటున్నారు. మా చైర్మన్ అయితే పర్సంటేజ్ కూడా రోడ్లు వీధులు డ్రైనేజ్ వేసి రోడ్లు అంటే ఇది లేదు అది లేదు అండి. ఈయనకి అసలు చైర్మన్ పదవి కానీ లేదు, రోడ్లు ఎవడంటే నాకేది నేను రాజీనామా ఇస్తా అన్నాడు. ఆ పదవి నేను పోతే మా వాళ్ళకి చాలా బాగా ఇస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఒకటే చెప్తున్నా, ఊరికే ప్రజలు మిమ్మల్ని ఆదరించి చేస్తే ప్రజల్లో తిరగండి, ప్రజలను గమనించండి, ప్రజల ఇబ్బందులు గమనించు. నేను ఈరోజు దాదాపు 350 కిలోమీటర్లు నడిస్తే ప్రజలు పడే కష్టాలు వినండి, వాళ్ళ కష్టాలు తీర్చినప్పుడే మీ నాయకులు కానీ కుటుంబ పరిపాలనలో అవినీతిలో పర్సంటేజ్లో కరెంట్ ఉన్నాయన ఫుడ్ ఉన్నాయి వీళ్ళతో పాటు వాళ్ళు చూస్తే వాళ్ళ ఇంట్లో నేను 2 పదవులు ఈరోజు తీసుకొని ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే పని చేయాలని చెప్తారు వాళ్ళు, మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టి మాకు మాకు మాకే కావాలని చెప్తారు పదవులు. అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు ఈ కుటుంబం మీకోసం నిలబడింది, మీ అందరి కోసం ఒకటే ఏనాడు ఏమని లేదు, ఈరోజు సాయం చేయమని అడుగుతున్నాం. ఈ కుటుంబం మీ ముందుకు వచ్చింది, మీకు అన్ని విధాలుగా ఆదుకుంటాం, అన్ని విధాలుగా మీ నష్టాలు కష్టాలు నేను
నీ కష్టాలన్నీ మారింది అనుకునేవాడిని కాబట్టి మీరందరూ ఒకటే సాయం చేయమని అడుగుతున్నాం. ఈ సాయం కోసం మేము ఈరోజు అభ్యర్థిని బొజ్జారోసన్న గారిని నిలబెట్టుకున్నాం. అందుకోసం మీ అందరికీ ఒక పిలుపు, ఒక ఆశీర్వాదించండి, మీ ఆదరించండి, మీ ఉపయోగం తెచ్చుకున్న ప్రజాతింపులో దయచేసి సైకిల్ గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా రోసన్న గారిని తెలుగుదేశం పార్టీ.